ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఎంసి ఆఫీసులో 18వ రోజు అఖండ ధ్యానం మహా అద్భుతంగా కొనసాగుతోంది. ఇంటింటా ధ్యాన కార్యక్రమంలో భాగంగా ఆనాపానసతి తరగతులను నిర్వహించిన నార్త్ ఇండియన్ మాస్టర్స్, బాషి మరియు క్రాంతి స్కూల్స్ లో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను నిర్వహించిన పిరమిడ్ మాస్టర్స్, జోసెఫ్ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించిన పిరమిడ్ మాస్టర్ కోపూరు బిందుమాధవి గారు, ఫిబ్రవరి 26వ తేదీన జరగబోయే మెగా శాఖాహార ర్యాలీకి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నిజామాబాద్. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ బంజారాహిల్స్ పిఎంసి ఆఫీసులో 18వ రోజు అఖండ ధ్యానం మహా అద్భుతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమం పిఎంసి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తేదీ నుండి 27వ తేదీ వరకు మహా అద్భుతంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుండి ధ్యానులు విచ్చేసి ఈ అఖండ ధ్యానంలో పాల్గొని వారి యొక్క ఆనందాన్ని అద్భుతంగా వ్యక్తం చేస్తున్నారు. గాంసోలీ రాజీవ్ గాంధీ మేనేజ్మెంట్ స్టడీస్ కాలేజీలో ధ్యాన శిక్షణ తరగతులు మహా అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో రాంబాబు గారు మాట్లాడుతూ కాలేజీ విద్యార్థులకు ధ్యాన విశిష్టతను వివరిస్తూ, మనం ఎప్పుడూ ప్రస్తుతంలో ఉండాలని, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదని తెలియజేశారు. అనంతరం విద్యార్థులచే సామూహిక ధ్యానం చేయించారు. టంగుటూరు పట్టణం బాష్యం మరియు క్రాంతి స్కూల్స్ లో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం టిఎస్ఆర్ మూర్తి గారి ఆధ్వర్యంలో పాఠశాలలో ధ్యానం మరియు శాకాహార ప్రాముఖ్యతను వివరిస్తూ, మనలోనే సర్వశక్తులు ఉన్నాయని, వాటిని ధ్యానం ద్వారా గుర్తించాలని చెప్పారు. అష్టసిద్ధులు మరియు ఆధ్యాత్మిక చదువుల గురించి మహా అద్భుతంగా తెలిపారు. 100 మందికి పైగా విద్యార్థులు శాకాహార ప్రమాణం చేయటం జరిగింది. అనంతరం విద్యార్థులందరితో సామూహిక ధ్యానం చేయించారు. తనలో సర్వం బుండగా తన లోపల వెదుకలేక ధర వెతికెడి ఈ తనువుల మోసెడి యుద్ధుల మనములు తెల్పంగ వశమే మహిళ వేమన్నాడు వేమన. తనలో సర్వం బుండగా అన్నీ ఉన్నాయి మన లోపల, అణిమ గరిమ లగిమ మహిమ కామ్య ప్రకామ్య ఈసిత్వ వసిత్వ అష్టసిద్ధులు ఉన్నాయి. మనకి 7 శరీరాలు ఉన్నాయి, అన్నమయ కోశము, మనోమయ కోశము, ప్రాణమయ కోశము, విశ్వమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, నిర్వాణమయ కోశం. 7 చక్రాలు ఉన్నాయి, మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రార. 3వ కన్ను ఉంది, అవన్నీ ఉపయోగించుకోవడం మనం. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం కసాపురం గ్రామంలో ఇంటింటా ధ్యాన కార్యక్రమంలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో 178 రోజు ధ్యానం మరియు సజ్జన సాంగత్యం మహా అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రామచంద్రారెడ్డి గారు విచ్చేసి ధ్యాన విశిష్టతను వివరించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. సత్యసాయి
కృష్ణా జిల్లా ధర్మవరం మండలం దివ్యధర్మ పిరమిడ్ లో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన తరగతులను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లోక్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ ధ్యాన సాధన ద్వారా చాలా శక్తివంతంగా జీవిస్తామని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. శ్రీకాకుళం జిల్లా జోసెఫ్ హైస్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా కోపుర బిందుమాధవి శివ బాలాజీరావు గారు మాట్లాడుతూ విద్యార్థులకు ధ్యానం చేయటం ద్వారా అపారమైన విశ్వశక్తిని గ్రహించి మన శరీరంలో ఉన్న ప్రతి నాడిని శుద్ధిపరచుకోవచ్చని తద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు. అనంతరం విద్యార్థులందరితో సామూహిక ధ్యానం చేయించారు. జిల్లాలో ఫిబ్రవరి 26వ తేదీన జరగబోయే మెగా శాఖాహార ర్యాలీకి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నిజామాబాద్. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్, సిద్దిపేట, బాల్కొండ, సాలూర, తాళ్లరాంపూర్, తడపాకల్, కొత్తపల్లి, నాగంపేట్, రేంజర్ల, చిన్నమావంది, ఎర్గట్ల, మిర్దపల్లి, మాచర్ల, మారంపల్లి, నూత్పల్లి, జీజీ నరకూడు, బడాబీంగల్, అన్నారం, ఫతేపూర్, మంతిని, గర్గుపల్లి, దుబ్బాక గ్రామాలలోని ప్రజలకు ఆత్మీయ ఆహ్వానం పలికారు. 26 ఈ నెల 26 ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, జై బోలు పత్రిజీ మహారాజ్ కి, జై బోలు పత్రిజీ మహారాజ్ కి, నందిపేట రాములు మహారాజ్ కి, జీజీ నడుకుడకి, జీజీ నడుకుడ మాస్టర్లకి, జీజీ నడుకుడ ధ్యానులకు. కడప జిల్లా విద్యామందిర్ హైస్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించిన పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి గారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి గారు ధ్యానం విశిష్టతను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు. అనంతరం స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా యోగా భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీ పరీక్షలో 4వ బహుమతి గెలుపొందిన కడప విద్యామందిర్ హైస్కూల్ విద్యార్థిని అభిజ్ఞకు 3000 రూపాయల బహుమతిగా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ధ్యానం మరియు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఈ నేపథ్యంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత గారు ఎద్దండి, మోర్తాడు గ్రామాలలో ధ్యాన విశిష్టతను తెలియజేస్తూ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు ధ్యానం మరియు శాకాహారం గురించి ఎంతో సులభంగా అర్థమయ్యే విధంగా తెలిపారు కాబట్టి మనమంతా దాన్ని పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం, శక్తి వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో 100కి పైగా మాస్టర్స్ పాల్గొన్నారు. మాతృదేవో భవ ఎందుకన్నారంటే పుట్టిన ప్రతి ప్రాణి ఫస్ట్ తల్లిని గుర్తుపడతాడు, ఎందుకంటే తనకు కడుపు నింపుతుంది కాబట్టి. చూడండి, తల్లి చేతులకు వెళ్ళి లాక్కుంటే ఏడుస్తాడు తల్లి దగ్గరికి పోయేంత వరకు. అంటే తల్లి ఒక రక్షణ అని ఫిక్స్ అయిపోతాడు పిల్లాడు కాని పిల్ల కాని. తల్లి ఒక రక్షణ, నాకు నా కడుపు నింపుతుంది, నన్ను రక్షిస్తుంది అని ఒక రక్షణగా ఉంటున్నప్పుడు వాడు ఎంతైతే రక్షణ నా తల్లి అనుకుంటుండో, కానీ ఆ తల్లి గ్రహించట్లేదు నేను రక్షణ వీనికి, వీనికి సంస్కారం నేర్పాలని ఎంతమంది అనుకున్నామండి మనం? అనుకున్నామా? అనుకుంటే ఇంత మన సమాజం ఇలా ఉండకపోతుంది. అందుకే మాతృ దేవో భవ అని, ఎందుకంటే తల్లే దైవము అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మాటేండ్ల గ్రామం ఆర్డీఎఫ్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా అనిల్ కుమార్, సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ ధ్యానం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను
గమనించటమే అని, శ్వాసే మన జీవితం అని, శ్వాసే మన శక్తి అని, వర్తమానంలో ఉండాలి అంటే ప్రస్తుత శ్వాసని గమనించాలి అని వివరించారు. ధ్యానం లేకుండా కూడా మానవుడు ఏ పని చేయలేడు. ప్రాణశక్తిని పొందే మార్గము ధ్యానం ఒక్కటే. మీరు జీవించి ఇక్కడ ఉన్నారంటే దానికి ఏకైకగా ఎందుకు జీవిస్తున్నారంటే మనం తీసుకునేటువంటి ప్రాణశక్తి, దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటాము. పిఎంసీలో జరుగుతున్న అఖండ ధ్యానంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలను ఇప్పుడు చూద్దాం. నమస్కారం, నా పేరు పివి సుబ్బరాజు. నేను నిజాంపేట రోడ్ మిత్ర హిల్స్ నుండి వచ్చాను. ఇక్కడ పిఎంసీ ఛానల్లో అఖండ ధ్యానం జరుగుతుందని తెలుసుకుని వచ్చి ఇక్కడ నేను ధ్యానం చేసుకున్నాను. ఈ ధ్యానంలో నాకు చాలా మంచి అనుభవం కలిగింది. ఈ అనుభవం ద్వారా మంచి ఎనర్జీ కూడా పాస్ అయింది. కాబట్టి మీరు కూడా అందరూ వచ్చి ధ్యానం చేయగలరని కోరుతున్నాను. చాలా మంచి అనుభవం జరిగింది. పేరు రవిశంకర్. అందరికీ నమస్కారం. పిఎంసీ ఛానల్లో అఖండ ధ్యానం 21 డేస్కి ఇది ఇప్పుడు జరుగుతోంది ప్రస్తుతం. ఈ పిఎంసీ ఛానల్ ద్వారా మొట్టమొదటిగా కార్పొరేట్ లెవెల్లో మరి అహింస, ఆత్మజ్ఞానం అనే సత్యాన్ని అందరికీ కార్పొరేట్ లెవెల్లో అందిస్తున్న పిఎంసీకి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అఖండ ధ్యానంలో నేను ఈరోజు పాల్గొన్నాక ఈ అనుభవం చాలా బాగుంది. యాక్చువల్గా ఈ టైం అంటే మధ్యాహ్నం టైంలో నాకు అంతగా ధ్యానం కుదరదు, కానీ ఈ టైంలో కూడా ఎంతో ప్రశాంతంగా ఎంతో ఎనర్జీని తీసుకున్నాను. ఎంతో చాలా తొందరగా చాలా డీప్కి వెళ్ళాను. మంచి అనుభవం కలిగింది. చాలా చక్కని ఎనర్జీని తీసుకోవడం కానీ, జ్ఞానాన్ని తీసుకోవడం కానీ, మంచి అనుభవం పొందటం కానీ ఈ అఖండ ధ్యానంలో 3 గంటలు ఇప్పుడు ధ్యానం చేసి ఇప్పుడే నేను ముగించి వచ్చి మాట్లాడుతున్నాను. చాలా బాగుంది. ఇక్కడ అందరూ కూడా ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇక్కడ ధ్యానులందరూ కూడా ఈ అఖండ ధ్యానంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఛానల్ హెడ్ ఆఫీస్ బంజారా హిల్స్లో ఇది జరుగుతూ ఉంది. సో పిఎంసీ ఛానల్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటలక్ష్మి. మేము కొత్తపేటలో ఉంటామండి. పిఎంసీ ఛానల్లో జరిగే అఖండ ధ్యానం ప్రోగ్రాంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. 3 గంటల ధ్యానంలో థాట్లెస్ స్టేజ్కి త్వరగా వచ్చినట్లుగా అనిపించింది. చాలా బాగుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అన్నపూర్ణ. కొత్తపేట నుంచి వచ్చాను. 3 గంటల ధ్యానం చాలా బాగుంది. పిఎంసీది అందరూ పాల్గొనాలని మా మనవి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎన్ చంద్రుడు వర్మ. నేను మోతీనగర్ నుంచి వచ్చిన. ఇక్కడ పిఎంసీ నిర్వహిస్తున్న అఖండ ధ్యానము ఎంతో అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క ధ్యానులు ఈ యొక్క అఖండ ధ్యానంలో పాల్గొని వాళ్ళ అనుభవాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ వెళ్ళిపోతాయి. ఈ అఖండ ధ్యానంలో కంప్లీట్గా మనం అంతఃప్రపంచం ఏందో మనం చూడగలుగుతాము. అంతఃప్రపంచంలో ఎంతో అద్భుతమైన శక్తి, అటువంటి శక్తితో మన కర్మఫలంలన్నీ, చెడు కర్మలన్నీ దగ్ధమైపోతాయి. లోపల అంతర్యామి కూడా మనకి ఎంతో సహకరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ అంతర్యామితో మనకి బాహ్య ప్రపంచం ఏందో కూడా మనకు తెలియదు. ఎంతో అద్భుతంగా ఉంది. పిఎంసీ నిర్వహిస్తున్న ఇక్కడ సాక్షాత్ పత్రికగానే ఉండి మన కర్మలను తీసేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి పిఎంసీ ఛానల్ అంటే పత్రికగారికి ఇష్టం కాబట్టి ఇక్కడ పత్రికగారితోటే 3 గంటలు కూర్చొని 3 నిమిషాల్లో కనిపిస్తుంది. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు మొత్తము ఏపీ తెలంగాణ అంతా ఇక్కడ వచ్చి దీంట్లో పాల్గొని అందరికీ సహకరించి మన తోటి వారికి కూడా ధ్యానం అంటే ఏందో ఇక్కడ వచ్చి పిఎంసీ నిర్మించి అఖండ ధ్యానంలో పాల్గొంటే మాత్రం తెలుస్తుంది. మీరు కూడా టీవీ మాట్లాడి తెలియని వాళ్ళకు కూడా మీరు ఈ యొక్క విషయం తెలియజేసి వాళ్ళు కూడా పిఎంసీకి వచ్చి అక్కడ వాళ్ళ ఏదైనా కర్మఫలాలు ఉంటాయి అన్నీ తొలగిపోయి వాళ్ళు కూడా అంత ప్రపంచం అంటే ఏంది, శూన్యలోకం అంటే ఏంది, అక్కడ విశ్వశక్తి అంటే ఎట్లా, ఏ విధంగా వస్తుంది పైకి వెళ్ళి, అద్భుతమైంది అక్కడికి వెళ్ళి ఇవ్వబుద్ధి తెలియదు. 3 గంటలు 3 నిమిషాలు లేక అనిపిస్తుంది. ప్రతి ఒక్క ధ్యానులు, ప్రతి ఒక్క మాస్టర్స్ ఇక్కడికి వచ్చి పిఎంసీ ఛానల్కు సహకరించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాకేష్. నేను వనపర్తి నుంచి ఇవాళ పిఎంసీ ఛానల్లో జరుగుతున్న అఖండ ధ్యానం కోసం ఇక్కడికి పార్టిసిపేట్ చేద్దామని వచ్చాను. అయితే మధ్యాహ్నము 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టిసిపేట్ చేశాను. ఈ 3 గంటల సమయంలో నాకు చాలా ఎనర్జీ ఫ్లో కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా అనిపించాయి. ఇక్కడ కావున తామందరూ కూడా విచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ అవ్వగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.